దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుంది. గత కొద్ది రోజులుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తున్న గణాంకాలను పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. గడచిన 24 గంటల్లో 22890 మందికి కొత్తగా కరోనా సోకగా కోవిడ్ బారిన పడి 338 మంది మరణించారు. కోవిడ్ 19 టీకా అందుబాటులోకి వస్తుందని వార్తలు, మరోవైపు కరోనా కేసుల్లో తగ్గుదలతో దేశంలో సానుకూల వాతావరణం కనిపిస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గురువారం 11,13,406 మంది నమూనాలను పరీక్షించగా 22,890 మందికి వైరస్ సోకినట్లు వెల్లడైంది. క్రితం రోజుతో పోల్చుకుంటే 4.6% తగ్గుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 99.79 లక్షలను దాటాయి. ఇక దేశవ్యాప్తంగా 3,13,831 క్రియాశీల కేసులుండగా ఆ రేటు 3.14% తగ్గింది. మరోవైపు రికవరీ కేసులు 95 లక్షల మార్కును దాటేశాయి. నిన్న ఒక్కరోజే 31087 మంది కోలుకోగా ఆ రేటు 98.40% చేరింది. అలాగే గత 6 రోజులుగా మరణాల సంఖ్య 400 లోపుగానే ఉంటుంది. గడచిన 24 గంటల్లో 338 మంది మరణించగా ఇప్పటి వరకు ఈ మహమ్మారికి 1,44,789 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ఒకవైపు పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ అమెరికా తరువాత భారతదేశమే ఈ వైరస్ కు ఎక్కువగా ప్రభావితమైంది. బంటోన్ కొత్తగుళ్ళు సమీపంలోని శ్రీ కుసుమ హరనాథ మందిరంలో సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు గుర్తు తెలియని దొంగల చేత చోరీ కాబడ్డాయి. చోరీ జరిగిన ఆలయాన్ని వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు, బంటోన్ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు మాట్లాడుతూ, గురువారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కుసుమ హరనాథ మందిరంలో గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగులుగొట్టి సుమారు 5 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేశారని ఆయన తెలిపారు. క్లోజ్ టీమ్ సీసీ కెమెరాల ఆధారంగా త్వరలోనే ఈ చోరీకి కారకులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. గత రాత్రి వన్ టౌన్లో కుసుమరనాథ్ స్వామి టెంపుల్లో గుర్తులేని వ్యక్తులు దొంగతనం జరిగినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. దాని మీదట ఆ టెంపుల్లోకి వెళ్ళే దారిలో ఎన్ని పక్కలు ఉన్నాయి, ఎటు నుంచి పాసిబిలిటీ ఉంటుంది, అది అక్కడ తలుపు ఒకటి బ్రేక్ చేసి లోపల ఉన్న కబోర్డ్లో ఉన్న వెండి సామాన్లు దొంగతనం జరిగినట్టుగా ఫిర్యాదు వచ్చింది. అది ఇన్స్పెక్టర్ గారు, వంటౌన్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఇక్కడే ఉన్న కొత్తగూళ్ళు వెంకటేశ్వర టెంపుల్లో ఉన్న కెమెరాసు, అటు రోడ్డు మీద ఉన్న ఆర్ఆర్ బ్యాంక్ దగ్గర ఉన్న కెమెరాసు, అట్లాగే శ్రీను హోటల్ సందులోంచి ఉన్న కెమెరాసు, చుట్టుపక్కల ఉన్న యాక్సెసిబిలిటీ ఆ టెంపుల్కి ఏమున్నాయి, వాటి మీద ఉన్న కెమెరాస్ అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం దాదాపు దాన్ని ఆచూకీ తెలియటం కోసం. తర్వాత మనకి ఉన్న ఎమో క్రిమినల్స్ ఎవరున్నారో అది ఎగ్జామిన్ చేసి త్వరలోనే పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ప్రజెంట్ ఎన్యూమరేషన్ ప్రకారం సుమారుగా 5 కేజీలు వెండి వస్తువులు. అది ప్రొఫెషనల్ అఫెన్స్ అయి ఉండొచ్చు, అది ఏంటనేది అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఇంకా చెప్పలేం. మన కెమెరాస్ అనాలిసిస్ ఒకటి ప్రధానమైన భాగం, దాని తర్వాత ఈ తరహా నేరాలు చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారు, ఎవరు బయట ఉన్నారు, ఎవరు కష్టం బయట వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నారో అవి చూసుకుంటే ఒక క్లారిటీ. తెలుగు రాష్ట్రాల్లో గొల్లపూడి అయ్యప్ప దేవస్థానం అత్యంత ప్రాచుర్యం కలిగిన దేవాలయమని ఆలయ అర్చకులు తెలిపారు. కేరళ సంప్రదాయంలో నిత్యం పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిత్యం అయ్యప్ప మాలధారులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తూనుగుంట్ల శ్రీనివాసరావు తెలిపారు. గొల్లపూడి అయ్యప్ప దేవస్థానం నందు ఇరుముడి కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రాచుర్యం కలిగిన అయ్యప్ప దేవాలయాల్లో గొల్లపూడి దేవస్థానం మొదటిది అని ఆలయ అర్చకులు తెలిపారు. పూర్తి కేరళ సంప్రదాయంలో గుడిలో పూజలు నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తునుగుంట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గొల్లపూడిలో వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనదని ఇక్కడ స్వామివారికి నిత్యం కేరళ సంప్రదాయంలో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు మాలధారణలో ఉన్న స్వాములకు అన్నదానం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి 1000 నుండి 1500 మంది వరకు స్వాములు పాల్గొంటారని పేర్కొన్నారు. అప్పుడు దేవాలయ నిర్మాణం జరిగింది 1975 సంవత్సరంలో శ్రీ స్వామివారి దేవాలయ నిర్మాణం జరిగి స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం ఆ రోజు ప్రతిష్ట కార్యక్రమం అయిన తర్వాత నుంచి స్వామీజీ చెప్పింది ఏంటంటే అయ్యప్పలందరికీ కూడా ఉచితంగా భోజన వసతి సౌకర్యాలు కావాలి. తర్వాత వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఏమీ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కనీసం రేకుల షెడ్ అయినా మొదలు పెట్టండి అని అంటే అప్పుడు మా కమిటీ వాళ్ళందరూ కూడా తీర్మానం చేసుకుని ఈ భవన నిర్మాణాన్ని ఇచ్చేశారు. ఇక్కడ ఏంటంటే అయ్యప్పలు మాలికాపురాలు కానీ ఎవరైనా దీక్ష తీసుకుంటానికి వస్తే వాళ్ళందరికీ ఇక్కడ ఉచితంగా ఉండటానికి ఏర్పాటు జరుగుతాయి. ఇక్కడ రూముల్లో ఉండే వాళ్ళకి రోజు ఉదయం రాత్రి పలహారము రాత్రిపడ భిక్ష మధ్యాహ్నం అన్నదానం ఈ అన్ని కార్యక్రమాలు వాళ్ళకు ఉచితంగానే జరుగుతాయి. అయ్యప్ప స్వామి వారికి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట్లో మొట్టమొదటి దేవాలయం ఇదే. అందుచేత ఎవరన్నా ఇరుములు కట్టుకుని రావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇరుములు కట్టుకోవడానికి పలానా ఊరు నుంచి వచ్చామనే ఆఫీసులో తెలియజేస్తే వాళ్ళకి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉచితంగా ఈ భోజన పలహారాలన్నీ కూడా ఏర్పాటు చేసి నెయ్యాభిషేకం చేసి వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి పంపిస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు వాళ్ళు కులమతాలు ఏవీ లేవు. ఎవరైనా సరే ఈ శబరిమల తర్వాత అంత పవిత్రమైనటువంటి స్వామీజీ ఆయన తపశ్శక్తి అంతా ధారపోసినటువంటి ఈ దేవాలయం దగ్గరే కనుక దీక్ష విరమణ చేస్తే మంచిదని చెప్పి చాలామంది వస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో COVID-19 కారణంగా చాలామంది భక్తులకు శబరిమల వెళ్ళే అవకాశం లేనందువల్ల మన ఈ గొల్లపూడి అయ్యప్ప దేవాలయంలో ఇరుముళ్ళు సమర్పణ చేసి ఉదయం 10 గంటల వరకు కూడా వారికి వారు తెచ్చినటువంటి ఇరుముళ్ళు అప్పుడే విప్పి నెయ్యి అభిషేకం చేసి వాళ్ళకి ప్రసాదం ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా స్వాములు ఏ సమయంలో వచ్చి వీరుముడి సమర్పణ చేసుకోవచ్చు. కానీ చాలా పవిత్రమైన దేవాలయం మన ఆంధ్ర తెలంగాణలోనే ఉన్నటువంటి ఏకైక పవిత్ర అయ్యప్ప దేవాలయం మన గొల్లపూడి. ఇది పూర్తి కేరళ విధానంలో పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మన ఈ అదే దేవాలయంలో సభామండలందు అన్నదాన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. రోజుకి సుమారుగా 1000 మందిని 1500 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించవచ్చు. ఏ విధమైన అసౌకర్యాలు లేవు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి సుమారుగా 25,000 నుంచి 30,000 వరకు మాలాధారణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రతి భక్తులు కూడా స్నానానికి సౌకర్యాలు ఉన్నాయి. వసతి గదులు ఉన్నాయి ఇక్కడ. నివసించి ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొంది అయ్యప్పకి అన్నదానం అంత ప్రీతి ఇంకోటి ఏది లేదండి. 1975లో స్థాపించిన ఈ అయ్యప్ప టెంపుల్, గొల్లపూడి అయ్యప్ప టెంపులు ఇప్పటిదాకా కూడా అన్నీ కూడా కేరళ సాంప్రదాయ ప్రకారమే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఎప్పటి నుంచో అన్నదానం జరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ అన్నదానాన్ని నేను టేకప్ చేయడం జరిగింది యాజ్ ఏ కమిటీ మెంబర్గా. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ ఒక అన్నదానం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా దీన్ని తయారు చేయడం జరిగింది. మధ్యాహ్నం 12 కాడి నుంచి 3 దాకా ఎంతమంది అయ్యప్పలు భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఈ అన్నదాన వితరణ జరుగుతుంది. అలాగే చివరి దాకా కూడా వేడిగా వడ్డించడం అనేది ఇక్కడ ప్రత్యేకత. అలాగే మొదటి నుంచి చివరి దాకా కూడా ఎక్కడ కూడా ఒక అన్నం మెతుకు కానీ నీటి బొట్టు కానీ లేకుండా చివరి దాకా మెయింటైన్ చేస్తారు ఇలాగా. దానికి చక్కటి కారణం ఇక్కడ ఉండే సేవకులు. వాళ్ళందరూ కూడా భక్తితో శ్రద్ధతో ఈ అయ్యప్పలకి వడ్డం చేయాలని చెప్పి వంటౌ నుంచి ప్రత్యేకంగా దీనికోసం వస్తారు. రోజు ఒక 20 మంది 30 మంది దాకా వాళ్ళందరూ దగ్గరుండి కూడా ఈ అన్నదానం చక్కగా జరిగేటట్టుగా చూస్తుంటారు. ఇలా అందరూ ఎంతోమంది తోడ్పడితేనే ఈ అన్నదానం ఇంత చక్కగా జరుగుతుంది. ప్రతిరోజు ఉభయదాతలు ఉంటారు. ఆ ఉభయదాతలు ప్రతిరోజు ఈ 60 రోజుల పాటు ఈ అన్నదానం నిర్విఘ్నంగా జరుగుతుంది స్వామి. రేపు 26వ తారీఖు కూడా మధ్యాహ్నం ఊరు బంతిని పెడతారు. ఆ ఊరు బంతి కూడా రేపు మధ్యాహ్నం గొల్లపూడి అయ్యప్ప స్వామి గుళ్ళో ఇలాగే జరుగుతుంది స్వామి.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని విమర్శించే అర్హత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజుకి లేదని హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ కమిటీ అధ్యక్షులు షేక్ సలీం అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా వించిపేట గాంధీ బొమ్మ సెంటర్లో హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ కమిటీ అధ్యక్షులు షేక్ సలీం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు కనీస అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు దర్గాలను సందర్శిస్తూ ఉంటారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవాలయాలు, దర్గాలు, మసీదులు అతి కిరాతకంగా కూల్చివేశారని, ఆ సమయంలో పోరాటం చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గాలకు చెందిన స్థలం. సుమారు 20 సెంట్లు రోడ్ల విస్తరణకు తీసుకుని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం కనీసం దర్గా అభివృద్ధి కూడా చేయలేదని ఆయన విమర్శించారు. మైనార్టీల సమస్య అయినప్పటికీ నియోజకవర్గ శాసనసభ్యులుగా వెల్లంపల్లి శ్రీనివాసరావు దర్గా అభివృద్ధికి సహకరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా కుల మతాల భేదం లేకుండా అన్ని వర్గాల వారిని గౌరవించి వారి సమస్యలను పరిష్కరించే వ్యక్తి వెల్లంపల్లి అన్నారు. అలాంటి వెల్లంపల్లి శ్రీనివాసరావును విమర్శించే అర్హత దొడ్డిదారిన పదవిని సంపాదించిన సోము వీర్రాజుకు లేదన్నారు. అన్నదమ్ముల్లా కులాలకు అతీతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఎస్ఏ షుకూర్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి హజీద్ ఖాన్, హజరత్ సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ, హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా కోశ అధికారి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమి వీర్రాజు గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద దర్గాలకు వెళ్ళినందుకు, చర్చిలకు ఫండ్స్ ఇచ్చినందుకు విమర్శ చేశారు. నిజంగా సోమి వీర్రాజు గారికి దర్గాల మీద అవగాహన లేకుండా మాట్లాడడం సిగ్గుచేటైన విషయం. భారతదేశంలో ఏ దర్గా కూడా కుల మతాలకు అతీతంగా భక్తులు దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అది ఆనవాయితీగా జరుగుతుంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గత ప్రభుత్వంలో అతి కిరాతకంగా దర్గాలు, మసీదులు కూల్చినప్పుడు ఎదురేడి పోరాడిన వ్యక్తి ఎవరంటే ఒక వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అలాంటి వ్యక్తి నిజంగా మన ఏరియాలో శాసనసభ్యులుగా ఉంటే నియోజకవర్గ శాసనసభ్యులకి రక్షణ ఉంటుంది. ఆదుకునే వ్యక్తి ఎవరంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అని చెప్పి గత ఎన్నికల్లో ఓట్లేసి అఖండ విజయంతో గెలిపించారు. ఒక మైనార్టీ మహిళ ఉన్నప్పుడు కూడా ఒక నమ్మకంతో గెలిపించారు. సయ్యద్ అలీ హుసేన్ షా ఖాద్రీ దర్గా, సయ్యద్ షా ఖాద్రీ దర్గా ఎంతో పురాతనమైన దర్గాలు. అవి గత ప్రభుత్వ హయాంలో అతి క్రూరంగా గోడలు పగలగొట్టి రాత్రి పగలగొట్టి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21ని గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా నిర్వహించుకునేలా నిర్ణయించినట్లు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం తెలిపింది. మహాత్ముని కలలను సాకారం చేస్తూ ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 130,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలను అందించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జి రాజేష్, ఏపీ జీఈఏ ప్రధాన కార్యదర్శి అస్కర్ రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ వ్యవస్థ ద్వారా 130,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అటువంటి జననేత జగన్ జన్మదినమైన ఈ నెల 21వ తేదీని గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకునేందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మార్గదర్శకాలతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నా పేరు జి రాజేష్, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీజీ కలలు కన్న
గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడానికే సుమారుగా 132,000 పైచిలకు ఉద్యోగాలను కల్పిస్తూ నిరుద్యోగులలో వెలుగులు నింపడం జరిగింది. తద్వారా మా యొక్క జీవితాలు మెరుగుపడటమే కాకుండా ఈ సమాజానికి సేవ చేసుకోవడంలో మాకు అవకాశం కల్పించిన శ్రీ ముఖ్యమంత్రి వర్యులకి పాదాభివందనములు తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులు జన్మదినం రోజైనటువంటి December 21 గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి వర్యులకి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం. ఈరోజు పత్రికా సోదరులు, మీడియా మిత్రుల ద్వారా సమాజానికి, తద్వారా ప్రభుత్వానికి గ్రామ వార్డు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూడా మద్దతు తెలియజేస్తూ ఉంది. కారణం, గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ వార్డు సచివాలయ వ్యవస్థ కానీ ఒక గేట్వే ఆర్గనైజేషన్గా సావరిన్ ఫంక్షన్స్ చేయడం కోసం ప్రభుత్వం యొక్క పథకాలని సక్రమంగా అమలు చేయడం కోసం లేదా స్థానిక స్వపరిపాలన సంస్థల ద్వారా ఈ యొక్క ఏర్పాటు కాబడినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సత్వరమైన సేవలు చేరవేయాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం, తద్వారా లక్షలాది ఉద్యోగులకు మరి ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడిన రోజునే ముఖ్యమంత్రి గారు పుట్టినరోజుగా జరుపుకోవాలని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ. ఈ విలేకరుల సమావేశంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, సంఘం ప్రతినిధులు నాగేశ్వరరావు, నవీన్, నూకరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.